नमस्कार वन इंडिया तेलुगु न्यूज़ की स्वागत। పెను సంచలనం ఒక ప్రక్క కరోనాకు సరైన మందులు లేక రెమెడిసియర్ లాంటి ఇంజెక్షన్లు అత్యంత ప్రభావవంతమైన స్టెరాయిడ్స్ కూడా పనిచేయలేక అల్లోపతిలో అనేక వేల మంది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం మరణిస్తూ ఉంటే నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణాపట్టణంలో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా పెను సంచలనం సృష్టిస్తోంది। కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం 2 రోజుల్లోనే నెగటివ్ రావడం, సిటీ స్కాన్ లో చెస్ట్ సివిఆర్టి స్కోర్ 24/25 ఉన్నా కేవలం 2 రోజుల్లో 0కి రావడం, ఆక్సిజన్ అందక తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఒక్క రోజులో లేచి కూర్చోవడం పెను సంచలనం సృష్టిస్తోంది। సోషల్ మీడియాలో గత 3 రోజులుగా ఈ విషయం పెనుదుమారం రేపడంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టి ఒక్కసారిగా కృష్ణాపట్నం పైకి మళ్ళింది। ఒక్క పైసా డబ్బు తీసుకోకుండా ఒక్క రోజులోనే ఎంత తీవ్రమైన కేసైనా తగ్గిపోవడం, ఎంత తీవ్రంగా కరోనా ఉన్నా కేవలం 2 రోజుల్లోనే నెగటివ్ రావడం, కార్పొరేట్ ఆసుపత్రులు సైతం చేతులెత్తేసిన కేసులు కూడా ఇక్కడ 2 రోజుల్లోనే తగ్గిపోవడం, ఇంతవరకు ఈ వైద్యంపై ఒక్క రిమార్క్ కూడా రాకపోవడంతో వేలాది మంది కృష్ణాపట్టణానికి క్యూ కట్టడానికి కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది। ఏది ఏమైనప్పటికీ 25 లక్షలు ఖర్చు చేసినా ఏ మాత్రం గ్యారెంటీ ఇవ్వని కార్పొరేట్ ఆసుపత్రులు కంటే ఒక్క పైసా తీసుకోకుండా 2 రోజుల్లోనే నెగటివ్ తెప్పిస్తామని భరోసా ఇస్తున్న ఆయుర్వేద వైద్యులు మనలాంటి సామాన్యులకు దేవుడితో సమానమని అనడం అతిశయోక్తి కాదు। కృష్ణాపట్నం గ్రామంలో బొనిగి ఆనందయ్య తన మిత్రులతో కలిసి కరోనా నివారణకు మరియు కరోనా సోకిన వారికి ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు। బొనిగి ఆనందయ్య తన మిత్రులతో అందిస్తున్న ఆయుర్వేద మందుకు సంబంధించి ఒక్క పైసా కూడా డబ్బులు తీసుకోకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్నేహభావంతో మందులను అందిస్తున్నారు। ఆనందయ్య అందిస్తున్న మందుల వల్ల వినియోగించిన వారిలో ఇప్పటివరకు సత్ఫలితాలు తప్ప ఎక్కడా ఒక దుష్ప్రభావం కూడా చూపలేదు। ఆనందయ్య అందిస్తున్న మందు గురించి లోకాయుక్త జిల్లా అధికారులను వివరణ కోరడం జరిగింది। అధికారులు ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయనప్పటికీ లోకాయుక్తకు నివేదిక అందించేందుకు మందును పరిశీలించవలసిన అవసరం ఉందని చెప్పిన మేదట మందు యొక్క ప్రభావం పరిశీలించడకు గడువు కోరడమైనది। వీలైనంత త్వరలో మందు యొక్క ప్రభావంపై పరిశీలన పూర్తి చేయవలసిందిగా కోరాం। కలెక్టర్ మరియు ఆయుష్ అధికారులు పరిశీలించి చెప్తామని చెప్పారు। మామూలుగా చెట్టు క్రీగలు వనమూలికలు చెట్టు క్రీగలు వనమూలికలు హెర్బల్ ప్రొడక్ట్ మామూలుగా మిరియాలు పట్ట జీలకర్ర పసుపు ఇలాంటి యాడ్ చేస్తాం। మీకు ఎంత ఖర్చు అవుద్ది? ఫ్రీ అంటున్నారు కదా? నాకు ఫస్ట్ నాకు ఫస్ట్లో ఒక 500 మంది కట్ చేస్తా వచ్చాము, ఇప్పుడు ఈచ్ పర్సన్కి నియర్లీ 10 రూపీస్ పడుతుంది మేము చేసే వైద్యం, ఎంతమందికి సప్లై చేయగలిగితే అంత ఉచితంగా ఇస్తున్నారు, మీరే డబ్బులు పెట్టుకోండి। కాకపోతే ఏంటంటే మాకు అక్కడ వైరల్ వాలంటీర్లు కృష్ణాపట్నంలో స్వచ్ఛందంగా పిల్లలంతా దగ్గరకు వచ్చి వాళ్ళు ఒక 50 మంది దాకా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు కాబట్టి నాకు చాలా మెటీరియల్ వరకు తెచ్చుకోవడం జరుగుతుంది। ఊర్లో వాళ్ళు వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ దగ్గర వస్తువులు చూసి అంతా నేనే పెట్టాను కదా, జ్యూరియర్ పార్టీకి ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ వచ్చేసింది, పాజిటివ్ రికవర్ అయ్యారు వాళ్ళు, తీసుకొచ్చి ఏదో ఒక వస్తువు ఆడ సప్లై చేస్తూ వస్తున్నారు, దాన్ని అట్టే కంటిన్యూ చేసుకుంటూ 10,000 మందికి డైలీ సప్లై చేసే ఇది వచ్చేటప్పటికి మనకి ఆపడం జరిగింది। వాళ్ళు కానీ అనుమతిస్తే రోజుకి ఒక ఎంతమంది చేయమన్నా చేసే దానికి మేము ప్రిపేర్గా ఉన్నాము, వాలంటీర్ సిస్టమ్ ఇంకా పెంచుకొని వైద్యాన్ని అందించేదని మేము సిద్ధం। మంత్రి గారు చెప్పారు, మంత్రి గారు ఏం స్పందించారండి? మంత్రి గారితో నేను ఎవరితో మాట్లాడలా, గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడాను మా ఎమ్మెల్యే గారు కాబట్టి, ఆయన నేను 24 గంటల్లోనే నేను అనుమతి ఇప్పిస్తాను నువ్వు తొందరగా ప్రోడక్ట్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఆయన నాకు పెద్ద హాస్పిటల్లో పోయారు కదా, ఏం అక్కడ ఏం జరిగింది?
జిఎంహెచ్ఓ దగ్గర నుండి ఈ ఎర్పల్స్ మొత్తం తయారు చేసుకొని వాళ్ళ ఆయుష్మాన్ పంపించి దగ్గర నుండి మొత్తం మొత్తాన్ని రిపేర్ చేసుకొని తీసుకెళ్ళి వాళ్ళు టెస్టింగ్ అని చెప్పని కొంత మెడిసిన్ వాళ్ళు పెట్టుకొని కొంత మెడిసిన్ జిజిహెచ్ తీసుకెళ్ళాము. అక్కడ పేషెంట్ల మీద ఛాలెంజ్ చేస్తామని చెప్పని చెప్పాను. ఇబ్బంది లేదు నాకు. ఇప్పుడు నెగిటివ్ కేసు మనకి నెగిటివ్గా అంటూ ఏం రాలేదు కాబట్టి నేను ఛాలెంజ్గా వాళ్ళందరికి వేస్తానని చెప్తే దానికి డిఎంహెచ్ఓ స్పందించి రమ్మన్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నోడల్ అధికారి నోడల్ అధికారి దీనికి అబ్జెక్షన్ పెట్టి నీకు సర్టిఫై మెడిసిన్ కాదు కాబట్టి ఇక్కడ వేసేదానికి లేదు, ఇచ్చేదానికి కూడా లేదని చెప్పని కరాఖండిగా చెప్పేశాడు. దాంతో అక్కడికొచ్చిన పేషెంట్లు చూసి ఆ బోర్డు వెళ్ళాక వేరే దగ్గరకు వచ్చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు కాబట్టి దానికి ఏదన్నా అవకాశం తొందరగా అనుమతులు ఇస్తే తయారు చేస్తాం, ఉచితంగా పేదలకు సేవ చేస్తాం. న్యూస్ హల్చల్ అయింది. దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయాలని చెప్పి కలెక్టర్ గారు, నేను, డిఎం అండ్ అశ్వ గారు, ఆర్డీఓ గారు, లోకల్ పోలీస్ పీపుల్ అండ్ పంచాయతీ పీపుల్ సహాయంతో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. చాలామంది పబ్లిక్ అందరూ కూడా దీనికి సంబంధించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ఆయుష్ డాక్టర్లు కూడా వచ్చారు. దానికి సంబంధించి వాళ్ళ డాక్టర్ల యొక్క ఒపీనియన్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్, అదేవిధంగా దాన్ని తయారు చేసే విధానము, వాడే విధానము, డైట్ ఇవంతా కూడా మేము నోట్ చేసుకున్నాము. ఇది కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్లడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఇంటర్న్ దాన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత సైంటిఫిక్గా దాన్ని అనలైజ్ చేసి గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ను బట్టి ముందుకెళ్లడం జరుగుతుంది. జనరల్గా అడ్మినిస్ట్రేషన్ తరఫున మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేటటువంటి పబ్లిక్ అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ ఫాలో అవుతూ మాస్కులు ధరించి మిగిలిన అటువంటి పబ్లిక్ ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ కలిగించకుండా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ కలిసిపోవడం వల్ల ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనేది చోటు చేసుకుంది. ఒక్కటి ఫాలో అవ్వాలని గవర్నమెంట్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.